సో ఇకనా మాట విన్నప్పుడు చక్కగా లండన్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, ఆ విజువల్స్ అన్నీ చూసి మేము చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. సో యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐడ్ లైక్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్స్ మీడియా అండ్ క్రీతి మ్యామ్, అండ్ ఆల్సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు శర్వానంద్ సార్. సో యాజ్ యూ సెడ్ నా దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. More than of enjoyment, there was a like lot of hard work for all of us, because in that there was a lot of hard work for everything, for the locations, for Ricky and for the steps, but it was a nice experience for me. So thank you everyone, the whole cast and crew. Swapnika akka, thank you so much for giving me a wonderful support, and Priyanka ma'am, thank you so much. Thank you everyone. చెప్పడం అలవాట్లు చేసి చూపించడం. సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్, న్యూ టాలెంట్ ఎక్కడుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్. అది ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్, ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను. అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను. నా ఒక కార్డేను సార్, ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాను సార్, ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మేమే అని కాదు సార్, అందరు రావాలి. చెప్తాం కదా సార్, పాత నీరు పోవాలా కొత్త నీరు రావాలా, అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు, కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్. మేము ఉంటాం సార్, మీ యొక్క ఆదేశాలను ఖచ్చితంగా ముందుకు తీసుకునివెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి నన్ను అండ్ అనిల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక్క మాట చెప్పేస్తాను. నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్ మన పొలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న, ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్, ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పానంటే, మీరు ఇక్కడ ఎందుకున్నారు సిస్టము, అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్థానంలాగా నిలబడండి, ఆయనకి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు, మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే కరెక్ట్ కదా. ఆయన ఒక్కరే ఉన్నారు, అసలు ఆయన వెనకాల ఉన్నారు కొంతమంది, అంటే ఒక్కరే మంచి ఉన్నారు. మేము కూడా ఒక వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా, సో అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత కళ్యాణ్ నన్ను స్వాగతించారు, తీసుకుని వచ్చారు, నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ నా, మీరేనా, థ్యాంక్స్నా. నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లీస్ట్ మెయిన్ నేను ఇక్కడ ఐషకం, సార్ ఉన్నప్పుడు చాలామంది, ఇది మన దగ్గర ఒక పొజిషను, ఒక డబ్బు, ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది, అంటే ఎంతమంది అవమానించినా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, మానసికంగా బాధ పెట్టినా, ఏం చేసినా నాకు వెనకాల ఉండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది, నువ్వు సూర్యుడివి, 10 మందికి వెలుగునిచ్చేవాడు వీరా, వెళ్ళి కింద బతికేవాడు కాదు, నువ్వు వెలుగునిచ్చేవాడివి. వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముంది తెలుస్తుంది, వెలుతురులో ఏముందో తెలుస్తుంది. నువ్వు లైక్ నువ్వు ఒక సూర్యుడివిరా, భయపడకు, ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా, తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను ఇది కాదు, ఇది రైట్, ఇట్లెళ్ళు అని చెప్తుంది. సక్సెస్ అయ్యి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు, గర్వం తీసుకురాకు, హంబుల్గా ఉండు, గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది. ఏదైనా చిన్న చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు ఇది
నన్ను మగవాడిని చేయడానికి, నన్ను ఒక ఒక మగతనం, నువ్వు మగవాడేరా అని చెప్పి నన్ను మగతనం నిరిపించడానికి తన కడుపుని చీల్చుకొని చింపుకొని తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మగవాడురా అని చెప్పి నాకు చాటి చెప్పించిన నా భార్య. సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది. సో అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈరోజు వరకు. I love you.